Telangana lo corona, rojuku vijrumbistondi. Sanivaram health bulletin, Vaidya Arogya Shaka vidudala chesindi. Gadachina 24 gantallo, 2083 mandiki, corona positive ga nirdharana ayindi. Dinto rashtramlo ippatavarku corona kesula sankhya 64786 ku cherukundi. Prastutam Telanganalo 17754 active kesulu undaga ippatavarku corona nunchi kolukoni mottanga 46502 mandi discharge ayyaru. గడిచిన 24 గంటల్లో కరోనా కారణంగా 11 మంది మృతి చెందగా మొత్తం మృతుల సంఖ్య 530 కి చేరుకుంది. తెలంగాణలో కరోనా రోజురోజుకు విజృంభిస్తోంది. శనివారం హెల్త్ బులెటిన్ను వైద్య ఆరోగ్య శాఖ విడుదల చేసింది. గడిచిన 24 గంటల్లో 2083 మందికి కరోనా పాజిటివ్గా నిర్ధారణ అయింది. దీంతో రాష్ట్రంలో ఇప్పటి వరకు కరోనా కేసుల సంఖ్య 64786 కు చేరుకుంది. ప్రస్తుతం తెలంగాణలో 17754 యాక్టివ్ కేసులు ఉండగా ఇప్పటి వరకు కరోనా నుంచి కోలుకుని మొత్తంగా 46502 మంది డిశ్చార్జ్ అయ్యారు. గడిచిన 24 గంటల్లో కరోనా కారణంగా 11 మంది మృతి చెందగా మొత్తం మృతుల సంఖ్య 530 కి చేరుకుంది. మరింత సమాచారం మా ప్రతినిధి ఉజ్జయిని అందిస్తారు. ఉజ్జయిని, స్వర్ణ, తెలంగాణ వ్యాప్తంగా రోజు రోజుకి కరోనాటైతే పెరుగుతూనే ఉన్నాయి. తాజాగా అయితే గత వారం నుండి చూసుకున్నట్టయితే 1800 ఇలా నమోదవుతూనే ఉన్నాయి. అయితే ఈ రోజు రిలీజ్ చేసిన తెలంగాణ హెల్త్ బులెటిన్ లో చూసుకున్నట్టయితే హైయెస్ట్ 2083 కరోనా పాజిటివ్ కేసులు కూడా నమోదయ్యాయి. అయితే మరణాల సంఖ్య కూడా భారీగానే పెరుగుతుంది. ఈ ఒక్కరోజే తెలంగాణ వ్యాప్తంగా 11 మరణాలు కూడా సంభవించాయి. అయితే ఓవరాల్ గా ఇప్పటి వరకు చూసుకున్నట్టయితే తెలంగాణ వ్యాప్తంగా 530కి కూడా ఈ మరణాల సంఖ్య చేరిందని చెప్పాలి. అయితే ఒకసారి జిల్లాల వారీగా చూసుకున్నట్టయితే జిహెచ్ఎంసీ పరిధిలో వచ్చేసి 578, రంగారెడ్డిలో వచ్చేసి 228, వరంగల్ అర్బన్ లో వచ్చేసి 134, మేడ్చల్లో వచ్చేసి 197, కరీంనగర్ లో 108, సంగారెడ్డిలో 101 కేసు. అంటే దీన్ని బట్టి చూస్తే కేవలం జిహెచ్ఎంసీ పరిధిలోనే కాదు, అదేవిధంగా జిల్లాల్లో కూడా ఈ కరోనా మహమ్మారి అనేది విజృంభిస్తుందని చెప్పాలి. ఇన్నాళ్ళు ఎవరికైనా కరోనా శాంపిల్స్ అంటే కరోనా టెస్టులు చేసుకోవాలంటే హైదరాబాద్కే వచ్చేవారు, కానీ ఇప్పుడు జిల్లాలలో కూడా ప్రొవైడ్ చేయడంతో అక్కడ ఉన్న కేసులు కూడా అక్కడ కూడా ఎవరికైతే సింటమ్స్ ఉన్నాయో అక్కడ వారిలో కూడా ఈ కేసులు అనేది భారీగా నమోదవుతున్నాయి. అయితే నిన్న డిశ్చార్జ్ అయ్యారు, అంటే నిన్న దాదాపు 1114 మంది డిశ్చార్జ్ అవ్వడం జరిగింది. అయితే ప్రస్తుతం అయితే డిశ్చార్జ్ అయిన వారు కాకుండా చనిపోయిన వారు కాకుండా తెలంగాణ వ్యాప్తంగా 17754 యాక్టివ్ కేసులు అయితే ఉన్నాయి. అయితే ఓవరాల్గా ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం కూడా పలు రకాల చర్యలు తీసుకుంటుంది. ఎందుకంటే రానున్నది ఈ సీజనల్, అంటే ఆల్రెడీ ఇప్పుడు జూలై కావచ్చు, ఆగస్టు మాసం కావచ్చు, మొత్తం కూడా సీజనల్ వ్యాధులు అత్యధికంగా సంభవించే అవకాశం ఉంది. వర్షాలు కూడా భారీగా పడుతున్న సమయంలో ఈ జలుబు దగ్గు లాంటివి జల్దీ అటాక్ అయ్యే ఛాన్స్ ఉంది. ఇవి అటాక్ అయితే కరోనా మహమ్మారి త్వరగా వచ్చే ఛాన్స్ ఉంది. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం మరిన్ని చర్యలు చేపట్టే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది. సార్, ఎస్, మనం చూస్తున్నాం రోజు రోజుకు కేసుల సంఖ్య పెరిగిపోతుంది. ఒకరోజు 2000 3000 కూడా దాటుతున్న పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాం. మరి మొన్న చూసాం మనం మోడీ లాక్డౌన్ పై కొన్ని సవరింపులు, మార్గదర్శకాలను సూచించారు. మరి తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా 31 ఆగస్టు వరకు కూడా లాక్డౌన్ కి సంబంధించి కొన్ని మార్గదర్శకాలు విడుదల చేస్తూ కొన్ని సడలింపులు కూడా చేస్తున్నట్లుగా చూస్తున్నాం. మరి సంఖ్యను తగ్గించే విధంగా రాష్ట్ర ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకోబోతుంది? అయితే ఇప్పటికే మీరు అన్నట్టు స్వర్ణ, ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం కావచ్చు, కేంద్ర ప్రభుత్వం కొన్ని సడలింపులు అదేవిధంగా లాక్డౌన్ 3.0 కూడా విధించింది. అంటే ఎప్పుడెప్పుడు సినిమా హాల్స్ కానీ, కాలేజెస్ కానీ, స్కూల్స్ కానీ, అదేవిధంగా ఈ షాపింగ్ మాల్స్ కానీ ఇవన్నీ ఎలాంటి నిబంధనలతో ఓపెన్ చేయాలని కూడా సూచించింది. అదే తరహాలో రాష్ట్ర ప్రభుత్వం కూడా అమలు చేస్తున్నట్టు కూడా తెలుస్తుంది. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రంలో కూడా అత్యధికంగా కేసులు నమోదవుతున్నాయి. ఇప్పటికే దాదాపు 60,000 పైచిల్కు కేసులు కూడా తెలంగాణ వ్యాప్తంగా నమోదయ్యాయి. ప్రధానంగా మరణాల సంఖ్య కూడా పెరుగుతుంది. అంటే ఇది వరకు ఎప్పుడైతే ఈ లాక్డౌన్ ఉండేదో, లాక్డౌన్ అంటే ఈ మార్చ్ ఏప్రిల్ మే ఈ 3 నెలలు మనం చూసినట్టయితే కేవలం
పదిల సంఖ్యలో మాత్రమే కేసులు నమోదయ్యాయి. ఎవరి ఇంట్లో వాళ్ళే పరిమితమై ఉండేవాళ్ళు. ఒకవేళ వచ్చినా కూడా సామాజిక దూరం పాటిస్తూ అత్యధిక అత్యవసరం ఉన్నప్పుడు మాత్రమే బయటకు వచ్చేవారు. కానీ ఎప్పుడైతే ఈ లాక్డౌన్ ఎత్తివేశారో, లాక్డౌన్ ఎత్తివేసినప్పటి నుండి జనాలు యథావిధిగా బయటకు తిరగడం, సామాజిక దూరం పాటించుకోకపోవడం, అదేవిధంగా తమ కార్యకలాపాలను చేసుకోవడం ద్వారా భారీగా కేసులు నమోదవుతున్నాయి. దీని ఇప్పటికే పలు మార్లు ముఖ్యమంత్రి కూడా చర్చించడం జరిగింది. అయితే ఇప్పుడు కూడా యథావిధిగా కర్ఫ్యూ కూడా ఉంటుంది. అదేవిధంగా ఒకవేళ గనక లాక్డౌన్ విధిస్తే ఎలాంటి తరలింపులు ఉంటాయి, ఎలాంటి ఆజ్ఞలతో ఈ విధిస్తాము అని కూడా మరికొన్ని త్వరలో కూడా చెప్పే అవకాశం ఉన్నట్టు ప్రధానంగా తెలుస్తోంది. ఇప్పటికే మనం చూసాము ఆగస్టు 5 నుండి ఈ జిమ్లు కావచ్చు, అదేవిధంగా యోగా సెంటర్లు కావచ్చు ఓపెన్ అవుతున్నట్టు కూడా ప్రకటించడం జరిగింది. అదేవిధంగా ఈ ఆగస్టు 31-30 వరకు కూడా ఈ స్కూల్స్ కాలేజెస్ అన్ని కూడా బంద్ ఉంటాయని కూడా చెప్పడం జరిగింది. ఇదే తరహాలో ప్రధానంగా ఈ కంటోన్మెంట్ జోన్లు అయితే ఏవైతే ఉన్నాయో అవి ఏర్పాటు చేస్తారా, మళ్ళీ జోన్ వైజ్ అంటే రెడ్ జోన్ కావచ్చు, ఆరెంజ్ జోన్ కావచ్చు, గ్రీన్ జోన్ కావచ్చు, ఇలాంటివి ఏర్పాటు చేస్తారా, లేకపోతే ఓవరాల్ గా జిహెచ్ఎంసీలో తగ్గుముఖం పడుతున్న నేపథ్యంలో బస్సెస్ ఓపెన్ చేస్తారా, ఇవన్నీ కూడా సీఎం చేతుల్లో ఉంది. అంటే ఈ త్వరలో ఇవన్నీ కూడా నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది సార్. థ్యాంక్ యూ జెనీ.